అన్న వచ్చిండు కదా ఆరోగ్య శాఖ మంత్రి ఉండే చూడు మన బీఆర్ఎస్ పార్టీలో అన్న ఉన్నా బాగుండే ఇప్పుడు పార్టీ నుంచి తొలగించారు కదా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు తొలగించారు అతను చేసిన మిస్టేక్ ఏంది ఒక ఆరోగ్య శాఖ మంత్రి చేయాల్సిన పనులు అతను చేస్తున్నాడు కదా సీఎం కేసీఆర్ కి మన గవర్నర్ సీఎం కేసీఆర్ కి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మరి సీఎం స్థాయిలో ఉంటేనే మాత్రం అపాయింట్మెంట్ ఇస్తారా లేకపోతే ఇయ్యారా మూడు సార్లు చెప్పినా కానీ మూడు సార్లు కలిసినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం బాధాకరం విషయం కాంగ్రెస్ గెలవాలంటున్నారు కదా సో కాంగ్రెస్ లో శర్మిల గారు విలీనం కాబోతున్నారు అంటున్నారు కలిస్తే మీరు మరి యాక్సెప్ట్ చేస్తారా ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే శర్మిల గారు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా సింగిల్ గా ఉంటే కానీ ఎప్పటికీ గెలవలేదు ఎందుకంటే కాంగ్రెస్ లో విలీనం చేస్తే టీఎస్ఆర్టీపీ మనకు వైఎస్ శర్మిల గారు మేడం గారు వస్తే కనుక చాలా వరకు బెనిఫిట్స్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది ఎందుకంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా మెజార్టీ అనేది పెరుగుతుంది కాంగ్రెస్ లో వస్తే కనుక బాగుంటుంది అప్పుడు 2019 లో కానీ మనకు వాళ్ళ డాడీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా అతను చూసుకొని కూడా కొంతవరకు ఇప్పుడు విమర్శిస్తుంది కదా బీఆర్ఎస్ పార్టీకి పాదయాత్ర కూడా చేస్తుంది విమర్శించింది ఎగ్దాం విమర్శిస్తుంది బీఆర్ఎస్ మన కేసీఆర్ గారికి ఇక అదే విధంగా ఇంకో రేంజ్ లో ఇంకా విమర్శిస్తే కొంచెం బాగుంటుంది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంది ఎవరు లేదు కేసీఆర్ మాత్రమే ఎందుకంటే అప్పుడు మా జాబులు మాకే కావాలి మా పాలన మాకే కావాలి మాకున్న స్థాయిలో అందేటివి అన్ని మాకే కావాలని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి జైలు పాలు చేస్తున్నాడు సీఎం కేసీఆర్ గారు కాబట్టి ఎంతవరకు తొలగిస్తే బీఆర్ఎస్ పార్టీకి అంత తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం నాకు తెలిసిన విషయం కేసీఆర్ గారి పరిపాలన చూశారు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారిది అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కూడా చూశారు వీళ్ళలో డిఫరెంట్ అంటే ఏదని చెప్తారు వీళ్ళలో మీకు ఎవరిది నచ్చింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు చంద్రశేఖర్ రావు గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళలో చూసుకుంటే మన హైదరాబాద్ పరంగా చాలా వరకు డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు సరే సో ఇక్కడ వీళ్ళ దాంట్లో ఓటు వేయడం అనుకుంటే నా వరకు చంద్రబాబు నాయుడే అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు కేసీఆర్ మాత్రం ఒక మంచి నాయకుడు 19 నుంచి 23 వరకు ఇప్పుడు చెత్తన కొడుకు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే నేను దేవుడిగా భావిస్తాను కేసీఆర్ కి నేను మొట్టమొదటిసారిగా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు కేసీఆర్ ఒక దేవుడితో సమానమని భావించాను ఎందుకంటే ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి చాలా వరకు ఉద్యమంలో పాల్గొనాల్సిన టైంలో అందరికి ఉత్సాహం నింపి మన తెలంగాణ రాష్ట్రం సాధించిన విద్యార్థులు లేని తెలంగాణ రాష్ట్రం రాదు కదా కేసీఆర్ సాధించండు కేసీఆర్ సాధించండు అంటే ఎక్కడ కేసీఆర్ ఒక్కడు ఉంటే సాధించలేము కదా ఏది సాధించలేము విద్యార్థుల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నా ఆలోచన సో వీళ్ళ దాంట్లో వీళ్ళ ముగ్గురు దాంట్లో బెటర్ అనుకుంటే 2019 నుంచి 23 వరకు కేసీఆర్ ఒక చెత్త ఇప్పటికీ చూసుకుంటే కానీ ఇక్కడ ఏది డెవలప్ కావాలన్నా వీళ్ళ ముగ్గురు దాంట్లో చంద్రబాబు బెటర్ కానీ ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయింది కాబట్టి అతని గురించి మనం ఆలోచించాల్సిన పెద్ద అవసరం కూడా లేదు తెలంగాణలో మరి టీడీపీ ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణలో మళ్ళీ అస్సలు రాదు అస్సలు గెలిచే ఛాన్స్ కూడా ఉండదు అసలు రాదు కూడా అది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అనుకుంటున్నాను దాదాపుగా జనసేన వచ్చింది కదా అది ఆ సారు పవన్ కళ్యాణ్ గారు ఇగో నా స్క్రీన్ షాట్ నా స్క్రీన్ ఫోటో కూడా అతనే నేను పవన్ అభిమాని కాబట్టి సార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చిన పాటు చేసుకుంటే మాక్సిమం గెలిచే ఛాన్స్ ఉండలే అక్కడ ఆంధ్ర వాళ్ళకి వెళ్ళకు రాదు కదా వాళ్ళకు సినిమా చూస్తాము ఓటు గురించి వాళ్ళు ఆలోచించారు కాబట్టి వాళ్ళ రాష్ట్రం అలా ఉంది మీ దగ్గరలో ఎమ్మెల్యే ఎవరు అంకుల్ మాకంటి గోపీనాథ్ గారు జూబ్లీ కాన్స్టిట్యూషన్ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారా అంటాడు మా అందుబాటులో ఉంటాడు మా బస్తీలో మంచి పని చేస్తాడు మొన్న దాకా లా కాలేజ్ ఎక్కడ మొత్తం రోడ్లు చేపించాడు మంచిగా ఇమ్మాం కూడా ఎల్లారెడ్డి కూడా మంచిగా చూస్తాడు కార్పొరేటర్ కూడా మంచిగా ఉంది సంగీత అన్ని ఇస్తారు సరే సార్ జనరల్గా ఎలా అనిపిస్తుంది మీకు కేసీఆర్ గారి పరిపాలన నచ్చిందా పరిపాలన పడితే చాలా బాగున్నాయి ఎందుకంటే అన్ని స్కీములు చేస్తున్నాడు ఇప్పుడు వేరే పార్టీ ఎవరు చేయలేరు కేసీఆర్ కానీ షాది ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మి అంతా పింఛన్ ఇస్తున్నారు వేద ముసలోళ్ళకి మొత్తం మంచిగానే చేస్తున్నారు ఇప్పుడు సెక్రటరీ కట్టాడు చాలా మంచి పనినే చేస్తాడు ఆయన అన్నీ అందుతున్నాయి అయితే మీకు అన్నీ అందుతున్నాయి మాకైతే అన్ని అందుతాయి మా ఎమ్మెల్యే కూడా మంచి మా సీఎం సార్ కూడా మంచిగా ఓకే అయితే ఇంకా బెటర్గా ఏదైనా చేయాలంటే ఏం చేయాలని చెప్తారు హైదరాబాద్ ఇంకా డెవలప్ చేస్తున్నారు కదా వాళ్ళ కేటీఆర్ సార్ కూడా చేస్తున్నారు వాళ్ళకి అందరు చేస్తున్నారు కదా పెద్ద ఎమ్మెల్యే అయితే కేసీఆర్ గారు వచ్చి ఇప్పటికే 1 ఇయర్ కంప్లీట్ అయితే 10 ఇయర్స్ అవుతుంది కదా 10 ఇయర్స్ అయితే సో ఓకే ఈ 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు అభివృద్ధి జరిగింది అంటున్నారు సో అది 100% జరిగింది అంటారా 100% జరిగింది అట్లా అయితే పార్టీ ఏం చేయలేదు కాంగ్రెస్ మొత్తం అందరికీ ఖాళీ దోకా ఇచ్చింది అంతే ఏం లేదు కేసీఆర్ గారు చేశారు మంచిగా ఇప్పటిదా
పైన కూడా మంచిదనే చేస్తాడు ఆయన. కొంతమంది అంటున్నారు కదా సో ఇదంతా ఇంతకు ముందే జరిగింది, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రంగులు మాత్రమే వేశారు అంటున్నారు. ఆయన కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, ఆయన కూడా వచ్చాడు ఇన్ని రోజు మెల్లమెల్లకి చేయాలా, వాళ్ళకి కూడా ఉంటుంది కష్టాలు, దానివల్ల ఏమైనా పట్టి మెల్లమెల్లగా చేస్తారు. ఇంకా టైం ఉంది, ఇంకా మంచిగానే అవుతుంది తెలంగాణ, మంచిగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఓల్ సిటీలో రైల్వే వస్తుంది ఇప్పుడు.